నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రామారావు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు, జనసేనానిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, జనంలోకి వెళ్ళినప్పుడు లక్షల మందిలో ఆయనకు అనిపించలేదు, అంటే అంతమంది ఆయన్ని చుట్టుముట్టేశారు. సో ఖచ్చితంగా ఆయన అట్లీస్ట్ అంటే సీఎం కాకపోయినా చాలా మంచి నంబర్ ఆఫ్ సీట్స్ గెలుచుకుంటారు అనేసి అనుకున్నారు ఆ టైంలో. సో స్టార్టింగ్ మనం చూడొచ్చు, కనీసం ఆయనే నెగ్గలేని పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని దుందుడుకు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఒక విమర్శ ఎదుర్కొన్నారు. అయితే స్టార్టింగ్లో ఏమన్నారు, నాకు అందరూ సమానమే, ఎవరు బడుగు బలహీన వర్గాలు ఉంటాయో వాళ్ళకు నేను చేదోడుగా వాదోడుగా ఉంటాను అంటూ మాట్లాడడం జరిగింది. బట్ అదే టైంలో కాపులందరూ నాకు ఓటేస్తే నేను సీఎం అయ్యేవాణ్ణి అని అన్నారు. అంటే ఆయన మాటలోనే తడబాటు కనిపిస్తుంది కదా అనేది కొంతమంది అభిప్రాయం. అంటే ఏదో ఒక మాట మీదే ఉండరు, అప్పుడే అందరి వర్గానికి అన్ని సామాజిక వర్గాలకి నేనున్నా అంటారు, ఒక్కొక్కసారి సెపరేట్గా కాపుల గురించి మాట్లాడుతూ ఉంటారు అని. మీరేం చెప్తారు? ఇదే రాజకీయంలో ఉన్నటువంటి వక్రీకరించడం. ఎందుకంటే ఆయన మాటల్లో తడబాటు ఏమి లేదండి. రాజకీయ నాయకులు ఎవరైనా వాళ్ళ తాలూకు ఉపన్యాసాల్లో ఏమంటారంటే, బడుగు బలహీన దళిత వర్గాలు నా సొంతం అంటాడు, బడుగు బలహీన దళిత వర్గాల్ని నేను ఉద్ధరిస్తానంటాడు. ఈ పవన్ కళ్యాణే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా అన్నమాట అదే. పవన్ కళ్యాణ్ అన్నమాట ఏమిటంటే, నాకు నా కులం అని ప్రత్యేకమైన అభిమానం నాకు ఉండదు, అందరూ ఒకటే, అన్ని కులాల వారు నా వాళ్ళే, అన్ని కులాల వారిని కూడా నా వారిగానే చూస్తాను అన్నాడు. అన్నట్టయితే కరెక్టే కదా మరి. అసలు ఆ రోజు రావాలి, ఆ రాజకీయం రావాలి. మీదేం కులం నాదేం కులం, మనిద్దరం మనుషులమే, మనిద్దరం ఆత్మీయత భావంతో ఉండాలి. కానీ మీ కులం వేరు మా కులం వేరు, మా కులం గొప్ప మీ కులం తక్కువ, మీ కులం గొప్ప అనుకునే రోజులు పోవాలని కోరుకోవడంలో రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసిన తప్పు కాదు, అది ఒప్పు. అలాంటి రాజకీయాలు మనం కోరుకోవాలి, అలాంటి రాజకీయాలు రావాలి. మరి అలాంటప్పుడు మళ్ళీ కాపులను సెపరేట్ గా మాట్లాడడం ఏంటి? అంటే అదే చెప్తున్నాను, అక్కడికే వస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ మాటల్లో ఏ తప్పు లేదు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి కాపు పెద్ద హరిరామాదేవ్ గయ్య ఏమన్నాడంటే, ఇది ఇప్పుడు కాదు, దాసరి నారాయణరావు గారు కాపు నేతగా ఉంటుండగా అశోక హోటల్లోనూ కాపులందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. అరే బాబు, బీసీలు కాపులు 34% ఉన్నాం కదా, మనం నిలబడితే గెలిచేస్తామరా అనుకొని ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు? అశోక హోటల్లో లెగడిగా పూలు అశోక హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు నేను వెళ్ళాను దాసరి గారితో, తెలుగు తల్లి ఆ పార్టీ పేరు. కానీ తర్వాత ఎన్టీ రామారావు చూసి, బాబో ఎన్టీ రామారావు గారు ఆయన ధాటికి మనం తట్టుకోలేమని చెప్పేసి ఆ పురిట్లోనే ఆ పార్టీ కాస్త పోయింది. తర్వాత ముద్రగడ పద్మనాభం ఏం చేశారంటే, రకరకాల ఈ కాపులు అందరినీ కూడా తన చుట్టూ తిప్పుకొని కాపులకి ఏదో ప్రయోజనం చేకూరుతుందని చెప్పి తిప్పుకున్నాడు. తిప్పుకొని కాపులకి రిజర్వేషన్ కావాలన్నాడు. కాపులకు రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేపట్టాడు. ఆ ఉద్యమానికి చూసినటువంటి చంద్రబాబు నాయుడు 1,000 కోట్ల రూపాయలు కేటాయింపు కూడా జరిగింది. ఆయన బయటకు వచ్చి ఒక గిన్నె గరిటతో గట్టిగా వాయించడం అన్నీ మనం చూసాం. ఈ జిమ్మిక్కులన్నీ పోయినా ఒక వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరో మొత్తానికి ఒక ట్రైన్ని కాల్చడం కూడా అంటే పోయిందన్నమాట. అంటే ఏంటి, వాళ్ళే ట్రైన్ని కాల్చుకొని తెలుగుదేశం పార్టీ ట్రైన్ని కాల్చేసిందని చెప్పారు. అలాగ ఉంది కదా. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎవరు, మన హరిరామజోగి గారు ఏమంటున్నారంటే, బాబు గతంలో నేను చెప్పినటువంటి ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి, వద్దునాయన, కాపులు ఇంత శాతం 30% ఎంత ఉన్నారు, నీకు ఓట్లు వేసే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు, 10% ఓట్లు వేస్తారు, 40% వచ్చినట్టయితే నీకేముంది, నువ్వు గెలిచేస్తావు కదా, వాడుకో 30%, నీకు ఒక తెలుగుదేశానికి 30%, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30%, 60%.
పర్సెంట్, పోతే కాపులకి 40% నువ్వు గెలిచేస్తావు అనే ఆశతో కాపులందరినీ కూడా ఐక్యం చేసి ఇప్పుడు బలవంతంగా పవన్ కళ్యాణ్ చుట్టూ కాపుల్ని ఒకటి చేస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారన్నమాట. ఏం మాట్లాడారంటే, మీరు నిజంగా కాపులందరూ ఒకటి చేసి నాకు ఓట్లు వేసినట్టయితే ఎప్పుడో సీఎం అయ్యేవాడిని. మీరు కేవలం నామకే వాసి నేను ఏదో మీటింగ్ చెప్తుండగా సీఎం సీఎం అని కుర్రోళ్ళు అరవడం, మావాడే సీఎం అని మీరు పెద్ద పెద్దలందరూ కలిసి గుసగుసలు ఆడుకోవడం తప్ప నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించిన పాపాను పోతే నాకు 2 సీట్లు కూడా ఎందుకు రావు అని పవన్ కళ్యాణ్ అన్నాడన్నమాట. ఇప్పుడు మునపటి కంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, ఎందుకంటే మాటలు నమ్మటం లేదు. కమాన్, ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఓట్లు ఎన్ని, జనసేన పార్టీకి వస్తున్న ఓట్లు ఎన్ని, ఏంటి ఎవరి మూలంగా వస్తున్నాయి, ఈ భరోసా ఎవరు ఇస్తున్నారు అని దీన్ని బూత్ మేనేజ్మెంట్ అంటారు. ఒక ఊర్లో ఉన్నటువంటి ఓట్లు, ఈ ఓట్లలో ఎంత శాతం ఓట్లు మనకి పోల్ అవుతున్నాయి, ఎవరు దీన్ని జవాబుదారి, ఈ ఓట్లకి ఎవరు ఆ బూత్ మేనేజ్మెంట్ చేస్తారు అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ దారిలోకి వస్తున్నాడు అన్నమాట. అయితే నిజంగానే కాపులు ఎందుకు అందరూ ఒక్క తాటి మీద ఉండరు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. మిగిలిన సామాజిక వర్గాలతో కంపేర్ చేసుకుంటే కాపులు అందరూ ఒక మాట మీద ఉన్నట్టుగా కనిపించడం లేదు. అవును, అది ఇప్పటి నుంచో ఉన్నది ఈ గొడవ, ఎప్పటి నుంచో ఉన్నది. ఎందుకంటే ఓ పక్క కాపు నాయకుడేమో ఉద్యమం చేస్తున్నట్టయితే అక్కడ మిగతా కాపులు అందరూ కూడా ఒకటైపోయి ఈ పవన్ కళ్యాణ్ని కూడా కుయ్యడం ఎంతవరకు సమంజసం అమ్మా? వాళ్ళ కాపు నాయకుడే కదా ఉద్యమం చేస్తున్నాడు, సరే మనవాడే ఉద్యమం చేస్తున్నాడు, ఆయన రేపు పొద్దున పవర్లోకి వచ్చినట్టయితే మనందరికి కూడా అవకాశాలు ఉంటాయి కదా, మంచి రాజ్యాంగంలో మంచి పరిపాలన అందిద్దాము, ప్రజలకి మంచి సేవ చేద్దాము అనే మంచి తలంపు మీకు ఎందుకు కలగటం లేదు? అది నా ప్రశ్న. మీ కులం ఏదో మర్చిపోండి, మొదట్లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మీ కులం తీసి పక్కన పెట్టండి, ఏదో మొత్తానికి 30% 34% మీరు ఉన్నారు, మీరు నిలబడి మంచి పరిపాలన అందించండి. మరొకప్పుడేమో అది ఎవరు కమ్మ పరిపాలన అన్నారు, తర్వాత రెడ్డి పరిపాలన అన్నారు, మీరు కూడా ఒక ఛాన్స్ తీసుకోండి, కాపుల పరిపాలన అందించండి, మంచి రూలింగ్ అందించండి, ప్రజలకి సంక్షేమాన్ని చేకూర్చండి, అదే కదా మేము కోరుకుంటున్నాం. అది కోరుకోవాలంటే మీ తరఫున నిలబడినటువంటి పవన్ కళ్యాణ్కి చేయూత ఇవ్వాలి, వెన్నుదన్నుగా ఉండాలి. అలా ఉంటేనే మళ్ళీ మీరు కోరుకున్నటువంటి ఒక రాజ్యం వస్తుంది, మీరు అంటే రాజ్యాధికారం కాపులకు కూడా వస్తుంది. నిజంగానే కాపులు అందరూ తలుచుకుంటే సీఎం అయిపోతారా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్గా అవుతాడు. కాపులందరూ కలుసుకుంటే నువ్వు ఈశాంతి కూడా కాపే కదా, ఇప్పుడు కాపులందరూ కలుసుకుంటే ఖచ్చితంగా సీఎం అవుతారమ్మా. ఎందుకంటే కాపులు తాళ్ళు సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ రెడ్డి తర్వాత ఎక్కువ జనాభా ఉన్నది కాపులే కదా, మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు క్యాబినెట్లో. అలాగే అక్కడ కూడా మరి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా కాపులు చాలామంది ఉన్నారు, కానీ కాదంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కొంచెం చౌదరీస్ కూడా ఛాన్స్ ఉందన్నమాట. అదే పట్టుకొని ఏడుస్తారు కదా, మరి మొదటి నుంచి చౌదరీస్ ఉన్నారు, వాళ్ళని అర్ధాంతరంగా పోవాలంటే గోరంట్లో బుచ్చయ్య చౌదరి ఉన్నాడు. ఎప్పుడు మొదలుపెట్టాడు ఆయన? తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినప్పుడు ఆయన పార్టీలో చేరాడు. ఆయన తీసేద్దాం అంటే ఎలాగా? ఆయన చౌదరి కదా, చౌదరి పనికిరాడంటే ఎలా ఉంది? కనుక అట్లాంటివి కాకుండా అలాగ అయిన మాత్రంలో కులం ముద్ర వేయకూడదని నా ఉద్దేశం. రైట్, ఈ దీంట్లో పవన్ కళ్యాణ్ తాలూకు ఆలోచన కూడా మంచిదే. కులం ముద్ర వేస్తే ఒక కులానికి చెందినవాడు కాదు లీడర్ అనేవాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడమ్మా, తండ్రికి 4 బిడ్డలు 5 బిడ్డలు ఉన్నారు. ఒక వ్యక్తికి తన ప్రేమ చెందదు, 5 బిడ్డలు ఉంటే 5 బిడ్డలకి సమానంగా తన ప్రేమను చూపించినప్పుడే ఆయన నిజమైన తండ్రి. అలా కాకుండా ఒక్కడి మీద ప్రేమ చూపించి ఒక్కడికే తన డబ్బులు ఖర్చు పెట్టి 4ని పొత్తుంచినట్టయితే వాడే తండ్రి. అలాగే లీడర్ కూడా అందరినీ సమానంగా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ అన్న మాట నిజమే, నిజంగా కాపులందరూ కలిసి నాకు ఓటేస్తే ఎప్పుడో సీఎం అయ్యేవాడిని అన్నాడు, అది నిజంగా కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.